వీడియో ని వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికి నమస్కారం. రీసెంట్ గా ఒక వీడియో చూశారు మీరందరూ. అందుట్లో ధనుంజయ శాస్త్రి అని పిలవబడినటువంటి ఒక వ్యక్తి, అతను శాస్త్రి కాదు, శర్మ కాదు, కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన చెప్పినట్లుగా వాళ్ళ నాన్న టిటిడిలో పనిచేయలేదు, ఈయన గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేయలేదు, ఏదో కొబ్బరి చెప్పులు వచ్చేస్తేనే మా ఫ్యామిలీ కడుపు నిండిపోతుంది అని ఈ రకమైన ప్రచారాలు చేస్తూ ప్రజల్ని మోసగిస్తూ అబద్ధ ప్రచారాలతో చాలామందిని మతమార్పిడి చేశాను. అందుకుగాను నేను హిందూ సమాజానికి, శివశక్తి వారికి క్షమాపణలు చెప్తున్నాను అని అతను స్వయంగా ఒప్పుకున్నటువంటి వీడియో మీరందరూ చూశారు. ఈ వీడియో మీద కొంతమంది పాస్టర్లు, క్రైస్తవ సమాజంలోని కొందరు వ్యక్తులు స్పందించారు. స్పందించడం అంటే జనరల్గా ఏమనుకుంటారు, ఎవరైనా సరే, ఎవరైనా కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఇట్లా అబద్ధాలతో, మోసాలతో జనాల్ని మోసగించడం తప్పు, అబద్ధ ప్రచారాలతో మభ్యపెట్టి మతమార్పులు చేయడం తప్పు, కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం క్రైస్తవ సమాజం నుంచి అని అంటారేమో అనుకున్నాం. కానీ వీళ్ళేం చేశారు, శివశక్తి సంస్థ చేసింది తప్పు, మా ధనుంజయ శాస్త్రిని మేము సమర్థిస్తున్నాం అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. సరే, ఎవరెవరు ఇంకా స్పందిస్తారా, ఇంకా కలుగులో ఉన్న ఎలుకలు ఎన్ని బయటకు వస్తాయని చెప్పి నేను కూడా 2-3 రోజుల నుంచి వెయిట్ చేశాను. మొత్తానికి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు. ఇప్పుడు నాకు నా పని చాలా తేలిగ్గా ఉంది. ఒకటి, ఆ ధనుంజయ శాస్త్రి వీడియో రిలీజ్ అయిన తర్వాత కొంతమంది అన్నారు, అబ్బో ఆ వీడియోలో ఉంది ధనుంజయ శాస్త్రి కాదు, ఎవడో కొద్దిగా పోలికల నుండి తీసుకొచ్చారు, మిమిక్రీ చేయించారు అది అన్నారు కొంతమంది కామెంట్లలో. ఇప్పుడు వీళ్ళు ఈ ధనుంజయ శాస్త్రిని తీసుకొచ్చి వీడియోలో కూర్చోబెట్టి మాట్లాడడం వల్ల ఆ విషయం క్లియర్ అయిపోయింది. అతను శివశక్తి రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఉన్నది ధనుంజయ శాస్త్రే అన్నది నిర్ధారణ అయిపోయింది. ఇక రెండవది, అతన్ని ఏదో మేమేదో భయపెట్టి బెదిరించి అతను బ్రాహ్మణుడైనప్పటికీ కూడా కాపు అని చెప్పించాము అని చెప్పి కొంతమంది అన్నారు. ఇప్పుడు ఈ విషయం మీద కూడా అతను స్పందించాడు, నేను నిజంగా కాపు కులస్తుడే, ఆ విషయంలో నేను క్రైస్తవుల్ని క్షమాపణ వేడుకుంటున్నాను అని చెప్పి ఆ విషయం మీద కూడా మాట్లాడాడు. కనుక ఈ రెండు విషయాలు నిర్ధారణ అయిపోయాయి. మన వీడియోలో ఉన్నది ఆ క్షమాపణలు చెప్పింది ధనుంజయ శాస్త్రి, అతను బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు కాదు, కాపు కులస్తుడే అనే విషయాన్ని క్రైస్తవుల దగ్గర కూడా ఒప్పుకున్నాడు, లైవ్ వీడియోల్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి. ఇకపోతే వీళ్ళేమంటారంటే, ఈ చెగోడియో లేకపోతే అదేడో ఉన్నాడు ఆడేవాడు, ఆడేమంటాడంటే, మన ధనుంజయ శాస్త్రి గారు చేసింది చిన్ని పొరపాటు, చిన్ని తప్పు అంట. ఏంటా చిన్ని తప్పు? బ్రాహ్మణుడు కాకపోయినా బ్రాహ్మణుడు అని చెప్పుకుని పేరు మార్చుకుని యాసం వేసుకుని వేదాల్లో పురాణాల్లో యేసు లేకపోయినా, ఒరే మీ పురాణాలు ఇవి చెప్తున్నాయిరా, మీ వేదాలు ఇవి చెప్తున్నాయిరా అని చెప్పి అమాయకుల్ని, శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి సామాన్య జనాన్ని టార్గెట్ చేసుకుని వాళ్ళని మభ్యపెట్టి మత మార్పులు చేయడం అనేది చిన్న తప్పంట. మనం చేసింది ఏంటంట, చాలా పెద్ద తప్పంట. నిజాలు చెప్పించడం మనం చేసిన పెద్ద తప్పంట. ఈ చెగోడి గాడు అంటాడు, ఆ చెగోడి పాస్టరు, బైబిల్లో పౌలు నేను రోమేయుణ్ణి, యూదుణ్ణి, బెన్యామీయుణ్ణి, పరిసయుణ్ణి, ఈ విధంగా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ యాష వేసుకెళ్ళి నేను మీ మనిషిని అని చెప్పుకుని వాళ్ళని మత మార్పిడి చేసినట్లుగానే పౌల్ని ఫాలో అవుతూ మన ధనుంజయ శాస్త్రి కూడా హిందువుల దగ్గరికి వెళ్ళి నేను బ్రాహ్మణ్ణి, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి నేను అది ఇది, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తే మరి ఏం చెప్పుకుంటాడో, ఈ విధంగా ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఏ దేశానికి ఆ యాషం వేస్తూ జనాల్ని మోసం చేయడంలో మనకి పౌలు ఆదర్శం అని చెప్పాడు. దీనికి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఆ చెగోడి పాస్టర్ని, ఇంత బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించినందుకు. ఇప్పుడు దాకా నేను ఈ విషయాన్ని గతంలో చెప్పాను, విజయప్రసాద్ రెడ్డి డిబేట్లో పౌలు పెద్ద మోసగాడు, ఎక్కడ ఏ వేషాలు అయ్యాలో అక్కడ ఆ వేషాలు వేసాడు, ఎన్నో నాటకాలు ఆడాడు, ఎంతోమందిని మోసం చేసి ఇట్లాగే మతమార్పులు చేయడానికి అప్పట్లోనే పౌలు చాలా రకాల నాటకాలు ఆడాడు అని చెప్తే మన విజయప్రసాద్ రెడ్డి గారు అబ్బే అట్లాంటి వాడు కాదండి మా పౌలు అది అని చెప్పి ఏదో చెప్పుకున్నాడు ఆయన, కానీ అది చల్లలేదనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ నాటకాలు వేస్తున్నారో వీళ్ళందరూ కూడా మాకు పౌలు ఆదర్శం అని చెప్తున్నారు. మరి ఈ పౌలుని ప్రేరేపించింది ఎవరు బైబిల్ ప్రకారంగా? పరిశుద్ధాత్మ. అంటే ఈ పరిశుద్ధాత్మ
ఇప్పుడు దాకా మరి ఆడపిల్లలకి కడుపులు చేస్తుంది లేకపోతే కన్యలు గర్భవతులను చేస్తుందని నేను అనుకున్నా అంటే ఎట్లా మోసాలు చేయిస్తుంది దొంగ ప్రచారాలు చేయిస్తుంది లేని విషయాలు ఉన్నట్లుగా ఉన్న విషయాలు లేనట్లుగా జనాల్ని తప్పుదారి పట్టిస్తూ మత మార్పిళ్లు చేయించడానికి చాలా మందిని ప్రేరేపిస్తుంది పౌలు దగ్గర నుంచి ఇప్పుడు ఈ పాస్టర్ల దాకా అందరినీ ప్రేరేపిస్తుంది అన్నమాట ఈ పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మకి రెండో పని లేదన్నమాట కొంతమంది పిచ్చి జనం అనుకుంటూ ఉంటారు మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి మేము అబద్ధం ఆడకూడదండి కానీ బైబిల్ ఏం చెప్తుందంట అబద్ధాలు ఆడండి నాటకాలు ఆడండి మోసాలు చేయండి అని చెప్పి బైబిలే చెప్తుందని చెప్పి ఈ పాస్టర్లు చెప్తున్నారు అంటే మీరు క్రైస్తవంలోకి మారితే మోసాలు చేయాలి జనాల్ని ఏమార్చాలి మభ్యపెట్టాలి రకరకాల నాటకాలు వేయాలి దీని అంతటికీ ఆదర్శం ఎవరు పౌలు ఈ పౌలు ప్రేరేపించింది ఎవరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే ఎవరు బైబిల్ దేవుడిలో ఒక భాగము కాబట్టి బైబిల్ దేవుడి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దగ్గర నుంచి పౌలు దగ్గర నుంచి ఈ పాస్టర్ల వరకు అందరిది ఒకటే బాణి ఒకటే దారి జనాల్ని మోసగించడం అబద్ధాలాడటం మరి అబద్ధాలాడటం మోసం చేయటం ఇట్లా లేనివి ఉన్నట్లుగా ఉన్నాయి లేనట్లుగా భ్రమపరుస్తూ జనాల్ని తప్పుదారి పట్టించే పని ఎవరు చేస్తారండి దైవశక్తి చేస్తుందా లేకపోతే దుష్టశక్తి చేస్తుందా కాబట్టి స్పష్టంగా విజ్ఞులైనటువంటి ప్రజలు చక్కగా ఆలోచించండి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలను బహిరంగంగా సమర్థించుకుంటూ దొంగని దొంగ అని పట్టి నిలదీసి నిజాలు సమాజం ముందుంచినటువంటి మనల్ని తప్పుపడుతున్నారంటే వీళ్ళు అసలు మనుషులు అని పిలిపించుకోవడానికి వీళ్ళకి అర్హత ఉందా ఈ క్రైస్తవ మాఫియా ఎంతకు తెగించింది చిన్న తప్ప కొన్ని కోట్ల మంది విశ్వాసాలకు సంబంధించినటువంటి మత గ్రంథాలని ఉన్న విషయాలను దాచేసి లేని విషయాలను దాంట్లో చొప్పించి మీ గ్రంథాల్లో మీ దేవుడు లేరు మా దేవుడు ఉన్నాడు అని చెప్పి రకరకాల పేర్లు మార్చుకుని యాషాలు వేసుకుని ప్రచారాలు చేయడం చిన్న తప్ప ఇది దీన్ని బహిరంగంగా సమర్థించుకుంటారా వీళ్ళు కడుపుకు అన్నం తినేవాళ్ళు చేసే పని అనేది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఈ సన్నాసులు ఉన్నారు నీ పెళ్ళానికి కూడా నేనే మొగుణ్ణి అంటే ఎట్లా ఉంది చిన్న తప్ప అయింది అది ఏదో తెలియక అన్నాళ్ళే తెలిసి తెలియక చేసేళ్ళే అని ఊరుకుంటారా పైకి వీళ్ళు అంటారు మన క్రైస్తవులు క్షమించేసేయండి క్షమించేసేసారు ఎందుకంటే పశ్చాత్తాపడితే చాలు క్షమించేసేస్తాం అది క్రైస్తవుల నైజం మన బైబిల్ దేవుడు నైజం అని చెప్పుకుంటున్నారు వీళ్ళు అంటే ఇక ఏ ఎంత దగులుబాజీ పనైనా చేసేయచ్చు అనమాట చేసేసి నేను పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించే పెబ్బువా అనగానే వీళ్ళు క్షమించేస్తారనమాట పొద్దున్న ఒక మటర చేస్తాడు పొద్దున్న ఒక మానభంగం చేస్తాడు సాయంత్రం పశ్చాత్తాపడతాడు క్షమించేసేస్తారు అదే కదా ఇప్పుడు మరి ఇప్పుడు వీళ్ళే ఉన్నారు వీళ్ళింట్లో ఆడపిల్లలో లేకపోతే పిల్లలో ఉంటారు ఆ పిల్లల్ని పేకబీసుకు చంపేసి లేకపోతే వీళ్ళింట్లో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసేసి నేను పశ్చాత్తాపడుతున్నానండి పొద్దున ఏదో అనుకోకుండా జరిగిపోయింది కానివ్వండి నేను ఇప్పుడు మాత్రం చాలా పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించేయండి అంటే అలాగే నాయన నిన్ను క్షమించకపోతే మేము క్రైస్తవులు ఎలా అవుతాం తప్పకుండా నేను క్షమిస్తాం అంటారన్నమాట వీళ్ళు అదే వీళ్ళు చెప్తుంది సమాజానికి కాబట్టి ఈ క్రైస్తవ సిద్ధాంతం వీళ్ళు చెప్తున్నటువంటి ఈ క్రైస్తవ సిద్ధాంతం సమాజానికి ఎంత ప్రమాదకరమైంది మోసగాళ్ళని అబద్ధీకుల్ని దొంగల్ని దుర్మార్గుల్ని తయారు చేసేటటువంటి సిద్ధాంతం ఇది చేసే పాపాలన్నీ చేసేసి సాయంత్రానికి వచ్చి క్షమాపణ అడుకోండి దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్తున్నారనమాట పైగా అలా చేయటం కూడా అది పెద్ద తప్పు కాదు చేయొచ్చు దాన్ని కూడా మన పౌలు చేశాడు మనం పౌలు ఫాలోవర్స్ అని చెప్పుకుంటున్నారు వీళ్ళు సిగ్గు శరం లేకుండా తర్వాత ఈ ధనంజయ శాస్త్రి గురించి మాట్లాడుతూ నేను సన్నాసులారా యేసు అసలు వేదాల్లో కాదురా బైబిల్లోనే దేవుడు కాదు ఈ విషయం మీద ఎవడన్నా దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడేవాళ్ళు ఉంటే రెండ్రే అని చెప్పి నేను ఛాలెంజ్ చేసిన విషయాన్ని ఉదహరిస్తూ కొంతమంది పాస్టర్లు స్పందించారు వాటికి ప్రతిస్పందనగా నేను ఏం చెప్పబోతున్నా అనే విషయాన్ని మరొక వీడియోలో తెలియజేస్తాను నమస్కారం జై శ్రీరామ్.